చెరు ఫుల్ ఉందా ఈ కాలంలో మత్తడి అనంతరం అమ్మగారు నిమిషాలు ఇట్లాండి సంతోషమేనా హైయెస్ట్ అలా పెద్ద కట్టే క్లియర్ రాదు అందరు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు సారంగాపూర్ మండలం పెంబర్ల గ్రామంలో ఉపాధి కూలీల పని పరిశీలనకు ఎమ్మెల్యే సంజయ్ గారు పరిశీలించడం జరుగుతుంది ఈ ఉపాధి కూలీలతోటి గత కొన్ని సంవత్సరాల నుంచి ఎస్ఆర్ఎస్ కాలువలు చెరువు కాలువలు కానీ పూర్తిగా తీర్చడం క్లీన్ చేయడం అన్న జరగలేదు మన ప్రభుత్వం వచ్చినాక ఇది మొట్టమొదటిసారిగా ఈ ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కాల్వ చేయాలన్న నిర్దేశంతో సారంగాపూర్ మండలంలో ఎస్ఆర్ఎస్ కెనాల్ కానీ ఐబీ కెనాల్ కానీ ప్రతి ఒక్క కాలువ ఏదున్నా ఫీడర్ ఛానల్ క్లీన్ చేస్తూ ఉపాధి కూలీలతోటి మా పెంబర్ల గ్రామంలో 350 మంది లేబర్ తోటి జంగల్ ఎస్ఆర్ఎస్ కెనాల్ కానీ ఈ కాలువ కానీ అన్నీ పూర్తి చేసుకున్నాం వారి దయ వల్ల మా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీరు రాగానే పొలంలోకి పోయేటట్టు జరుగుతుంది ఇటువంటి పనులతోటి తెలంగాణ నుంచి ఇంత అభివృద్ధి చేస్తుందంటే మా కేసీఆర్ గారి వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రాష్ట్రం ఇంకా కూడా ముందుకొని ప్రతి ఒక్క రైతుకు రైతు ఆనంద బస్మల చూడాలన్న కేసీఆర్ గారికి ప్రజల తరఫున రైతుల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను ఉపాధి హామీ కూలీలు పనిచేస్తుండగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు సందర్శించారు గతంలో ఎన్నడు లేని విధంగా ఫీడర్ ఛానళ్ళు మత్తడి అలుగులు క్లీన్ చేయడం జరుగుతుంది తద్వారా రైతులకు నీళ్లు సక్రమంగా అందే అవకాశం ఉంటుంది ఎన్నో రోజుల నుంచి పేరుకుపోయిన పూడికలు తీయడం అనేది రైతులకు చాలా ఉపయోగకరమైన పని ఇది ఇట్టి పని చేపట్టినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి కేసీఆర్ గారికి ధన్యవాదాలు అలాగే ఇది రైతు ప్రభుత్వం ఈ ప్రభుత్వం వరధాన్యం కొనుగోలు కూడా పూర్తి చేయడం జరిగింది అలాగే 24 గంటల కరెంటు రైతు పక్షపాతిగా కేసీఆర్ గారు ఉన్నారు వారికి మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రంగపూర్ మండలం పెంబట్ల గ్రామంలో ఉపయోగపని కార్యక్రమాన్ని
ముఖ్య అతిథిగా వచ్చేసిన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, జడ్పీసీ గారికి, సర్పంచ్ గ్రామ సర్పంచ్ గారికి, గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా కేసీఆర్ గారు ఎవరి విధానంగా మనకు అన్ని ఎస్ఆర్ఎస్ కాలువలు కానీ అన్ని ఉపయోగించి జరిగింది. నియోజకవర్గ పరిధిలోని సరంగాపూర్ మండలం పెంబెట్ల గ్రామంలో చెరువు నుండి పంట కాలువలకు పోయే కాలువ పుడికతీత పనులు, అదేవిధంగా దాంట్లో చాలా కలుపు మొక్కలు కూడా జమై నీరు సరిగా పారడం లేదు. అదేవిధంగా కెనాల్ డిస్ట్రిబ్యూటరీస్లలో చాలా చోట్ల కూడా సిల్ట్ పేరుకపోవడం, బుషెస్ రావడం, ఈ చెత్త చెదరం ఉండడం చాలా ప్రాబ్లం అవుతుంది. మరి ఈ సందర్భంలో గౌరవ మంత్రివర్యులు కొప్పలీశ్వరరావు గారు, మేము జిల్లా స్థాయి మీటింగ్ పెట్టి ఒకరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ ఉపాధి హామీలో కొన్ని వేల మంది కూలీలు పనిచేస్తూ ఉన్నారు మన ప్రాంతంలో. మరి ఎక్కడో పోయి గుట్ట దగ్గర పనిచేసడు, లేదో ఎక్కడో మట్టి తీయడానికి బదులు మన రైతులకు ఉపయోగపడేది, రైతులకు ఉపయోగపడే విధంగా ఈ కాలువలు శుభ్రపరిచే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఎందుకంటే కూలీలలో కూడా చాలామంది సగం వరకు కూడా రైతు కుటుంబాలకు వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా, ఎందుకంటే ఒకటి ఊరికి సేవ, రెండవది రైతులకు వాళ్ళకు పంట పొలాలు చివరి వరకు కూడా నీళ్ళొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కాలువలన్నీ కూడా ఉత్సాహంగా వచ్చి శుభ్రం చేస్తున్నారు. ఈరోజు దాదాపు 338 మంది ఒక్క పెంబెట్ల గ్రామంలో ఉపాధి హామీ కూలీలు పనిచేయడం జరుగుతుంది. వారందరికి కూడా దాదాపు 225 నుంచి 237 రూపాయల వరకు కూడా ప్రతిరోజు కూలీ పడే విధంగా కూడా చూస్తూ ఉన్నారు. అంటే ఆ రకంగా పని అలాట్మెంట్ చేయడం జరిగింది. మనం ఇక్కడ చూస్తూ ఉంటే ఇంత పెద్ద పంట కాలువ ఇది, ఎవరైనా తప్పిపోయి టీవీలో చూసి వేరే రకం అనుకో పంట కాలువ. ఈ పంట కాలువలో సాఫ్ చేయడం తర్వాత పక్కకంతా కూడా చాలా తుంగ అదంతా కూడా తీసేయడం జరిగింది. ఈ కాలువ మొత్తం అక్కడ చెరువు దగ్గర నుంచి కూడా చేసుకుని వస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ రకంగా మండలం మొత్తం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఇట్లాంటి కార్యక్రమాలను మా గౌరవ ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, సింగిల్ విండో చైర్మన్లు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘ నాయకులు, అదేవిధంగా మా ఎంపీడీఓ గారు, ఏపీఓ గారు, ఈజీఎస్ అధికారులు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు పర్యవేక్షిస్తాం. దాదాపు మేము చూస్తున్న నియోజకవర్గం మొత్తం కూడా ఇదే కార్యక్రమం జరుగుతుంది. 99 గ్రామాలలో జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని 99 గ్రామాలలో ఇదే కార్యక్రమం జరుగుతుంది. మన జడ్పీ చైర్మన్ గారు, మేము కూడా ఒక గ్రామానికి వెళ్ళినాం. ఆ సందర్భంలో కాలువ తీస్తే మామూలుగా ఈ డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ యూజువల్గా ఒక కింద బేస్ వచ్చేసి ఎక్కువ ఎక్కువ 2 మీటర్ల విడుతుంటుంది, అంటే 6 ఫీట్లు ఉంటుంది ఎక్కువ, అది హయ్యెస్ట్ 3-4 ఫీట్లు ఉంటుంది. లైనింగ్ ఒక 3-4 ఫీట్లు ఉంటుంది, అంటే ఓ 3 ఫీట్ బై 3 ఫీట్ ఓ గజం బై గజం నీళ్లు వారుతూ ఉంటాయి. కానీ అక్కడ చూస్తే సిల్ట్ ఆ గజం ఎత్తు మట్టి ఉడకపోయినది, 2 సంవత్సరాల నుంచి తీయలేదు. ఆ రైతులు రైతు కూలీల సహకారంతో ఆ మొత్తం కూడా కెనాల్ తీసాం. రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఆ తీసిన సిల్ట్ కూడా రైతులు తీసుకుపోయి పొలాలలో వేసుకుంటున్నారు, ఎందుకంటే అది కొంచెం మంచి లాగిస్తుంది కాబట్టి. ఇలాంటి చెత్త చెదారం ఉన్నప్పుడు బయటేస్తూ ఉన్నాం. ఆ కాలువ ఒడ్డు పక్కన ఉన్న రైతులు కూడా సహకరిస్తున్నారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే కొంతమంది మా గెట్ జరిగిందనో అదో ఇదో అంటారు, అలాంటిది లేకుండా అవుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. ఎప్పుడైనా కానీ ఉపాధి హామీ కూలీలను మనము రైతులకు ఉపయోగపడంగా చేయాలి. వాస్తవానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు, ఉద్యమకాలంలో అప్పుడు కోరారు, ఇప్పుడు కూడా ఈ ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి, రైతులకు చేయాలని చెప్పుకోవడం జరిగింది. కొన్ని చోట్ల కూరగాయల మొక్కలు, ఈత చెట్లు, మామిడి చెట్లు పెట్టడానికి అనుసంధానం చేశారు, దాన్ని కూడా రైతులు వాడుకోవాలి ఈజీఎస్లా. రెండవది మనం ఈ సంవత్సరం చూసాం చాలా పెద్ద ఎత్తున పంట వచ్చింది. రేపటి నాడు కూడా దొడ్డు వడ్లు కాకుండా సన్నపడ్లు వస్తాయి. 70,000 రూపాయలకు మనము ప్లాట్ఫామ్స్ ఇస్తున్నారు ఈజీఎస్లో. మరి మన రైతు నాయకులు ముఖ్యంగా ఆలోచన చేసి ఒక్కొక్కరు కానీ పక్క పక్క ఒకటి ఇద్దరిద్దరు కానీ అనుకొని ఎక్కడికక్కడ కల్లాలు చేసుకోవాలి. కల్లాలు చేసుకోకపోతే మనకు వర్షం పడితే బాగా ఇబ్బంది అవుతుంది. సిమెంట్ కల్లాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ ఈజీఎస్ ఉపాధి హామీలో ఆ కల్లాలను కూడా ప్రోత్సహించాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ వివిధ గ్రామాల సర్పంచులు, పెద్దవాళ్ళు అందరూ వచ్చారు ఎంపీపీ గారు. ప్రతి చోట కూడా ఇంకుడు గుంతలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే మన ఇంటి నీళ్లు మన ఆవరణలో ఇంకుతున్నాయి, మన భూగర్భ జలాలు పెరుగుతాయి. వట్టిగా అవన్నీ కొట్టుకొని పోయి గోదావరిలోకి పోతే లాభం లేదు. చుక్క చుక్క మన భూమిలో ఇంకే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. ఈ ఉపాధి హామీలో దానికి కూడా సహాయం దొరుకుతుంది కాబట్టి, గుంతకు 4,000 కదా, గుంతకు 4,000 దొరుకుతుంది కాబట్టి మన ఇంటి మురుగునీరు బయటకు పోకుండా చూసుకోవాలి. ఈ మురుగునీరు
డ్రైనేజీలకు పోయిన సందర్భంలో ఆ డ్రైనేజీలన్నీ కూడా ఒక మురికి కాలవలే అదో దోమలు పెరిగి ఇవాళ డెంగ్యూ చికున్గునియా మలేరియా ఫైలేరియా అక్కడి వరకు పోయింది ఇయాల కోవిడ్ స్టార్ట్ అయ్యింది కరోనా రేపటి నాడు దగ్గు జ్వరం వస్తే ఇదా ఆదా తెలియదు ఆ పరీక్షలకే ఖర్చులకు తడిసి మోపడైతుంది మంచి మంచి దేశాల కింద మీద అవుతున్నాయి కాబట్టి ఈ విషయంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇంకుడు గుంతలు పెట్టుకొని వాటిపైన కప్పేసుకోవాలి మురిగి నీరు బయటకు పోకుండా చూసుకోవాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నా థాంక్ యూ అన్న నమస్కారం